సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. మీరు హోమ్ లోన్ గురించి ఒకవేళ ట్రై చేస్తున్నట్టయితే ఈ రోజు తప్పకుండా ఈ డిస్కషన్ మీరు చూడాలన్నమాట సార్. నమస్తే. నమస్తే రామలమ్మ గారు. సో సార్, యాక్చువల్గా హోమ్ లోన్ అనేది చాలా ప్రతి ఒక్కరికి లైఫ్లో ఎక్కడో ఒక దగ్గర పనికి వస్తుంది. సో ఇలాంటి హోమ్ లోన్కి ఫస్ట్ మినిమం క్రైటీరియాస్? హోమ్ లోన్స్ అనేది మినిమం క్రైటీరియా దగ్గరకు వస్తే, పర్సనల్ లోన్స్లో మినిమం శాలరీ క్రైటీరియా అనేది నేను ఇంతకుముందు ఎపిసోడ్లో చెప్పినాం. బట్ హోమ్ లోన్కి వచ్చేసరికి ఐదర్ సెల్ఫ్ ఎంప్లాయ్ ఉండొచ్చు, శాలరీడ్ అయ్యి ఉండొచ్చు, లేదంటే రెంటల్ ఇన్కమ్ ఇలా ఏదన్నా వాళ్ళకి అదే అడిషనల్ ఇన్కమ్ ఉండొచ్చు. ఇదేది లేకపోతే కూడా ఐటీఆర్ లేవు, శాలరీ లేదు, బట్ వాళ్ళకి ఏదన్నా బిజినెస్ ఇన్కమ్ ఉంది, దాన్ని బేస్ చేసుకొని క్రెడిట్ మేనేజర్ అనే అతను మన బిజినెస్ ప్రెమిసెస్కి విజిట్కి వస్తాడు. సో వాళ్ళు పర్సనల్ డిస్కషన్, పీడీలో మనకి ఇన్కమ్ ఎంత వస్తుంది అనేది ఒక కంప్లీట్ డేటా స్టోర్ చేసుకోవడం జరుగుతుంది, దాన్ని బేస్ చేసుకొని కూడా ఇస్తారు కాబట్టి. సో హోమ్ లోన్ అనేది సెక్యూర్డ్ లోన్ కాబట్టి బేసిక్గా కొంచెం ఈజీగా ఉంటుంది. పర్సనల్ లోన్లో మినిమం శాలరీ క్రైటీరియా ఎంత ఉండాలి, మినిమం సిబిల్ స్కోర్ ఎంత ఉండాలి, ఈ ఇంత రిస్ట్రిక్షన్స్ ఉండవండి. ఇప్పుడు నాకు హోమ్ లోన్ రావాలి అని అంటే ఈ పర్టికులర్ ఏరియా వరకు మా ఇది ఉంది, ఇట్లుంటాయి కొన్ని. అవునండి. సో ఇక్కడ ఉంటుండ్రా అయితే ఇక్కడ వద్దు, ఆ బ్రాంచ్కి వెళ్ళండి, అక్కడికి వెళ్ళండి, ఇట్లుంటాయి. ఇంతకు మీరు ఎక్కడ ఇప్పిస్తారు? హైదరాబాదేనా లేకపోతే హైదరాబాద్ దాటి కూడా ఇంకెక్కడైనా? లేదండి, ఎనీవేర్ ఇన్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఎక్కడైనా. మనం సిటీస్లో మున్సిపల్ పర్మిషన్, మున్సిపల్ ప్లాను ఉంది, లేకపోతే అది ఇంతకుముందు గ్రామ పంచాయతీ అయ్యండి, ఇప్పుడు మున్సిపాలిటీ మున్సిపల్ ట్యాక్స్ రూపంలో ఉంది అనుకుంటే మనం వాళ్ళకి ష్యూర్గా. అన్ని టౌన్స్లో ఇప్పుడు చాలా ఎన్బిఎఫ్సీస్ వచ్చాయండి, ప్రతి టౌన్లో మినిమం ఒక 10 ఎన్బిఎఫ్సీస్ ఉంటాయి ప్రతి టౌన్లో. సో అందువల్ల మనం ఎనీవేర్ ఇన్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తెలుగు స్టేట్స్లో ఎక్కడైనా మనం సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. బట్ ఏంటంటే మనకి బిల్డింగ్ పర్మిషన్, ప్లాను అవి ఉన్నాయి అనుకోండి, చాలా ఈజీగా అవుతుంది, తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది బేసిక్గా. లేవు అనుకుంటే మనం ఎన్బిఎఫ్సీస్కి వెళ్ళాల్సి వస్తుంది, కొద్దిగా ఇంట్రెస్ట్ రేట్ కానీ ప్రాసెసింగ్ ఫీజులు కానీ ఇన్సూరెన్స్లు కానీ ఛార్జెస్ ఎక్కువ ఉంటాయి. ఇఫ్ ఎట్ ఆల్ ఒక పర్సన్ దగ్గర నుంచి నేను ఇల్లు కొనుక్కుంటున్నా, సెకండ్స్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, సో మీ దగ్గర నుంచి నేను ఇల్లు కొనుక్కుంటున్నా, మీరు ఇల్లు తీసుకొని కూడా జస్ట్ ఒక 1-2 ఇయర్స్ అవుతుందేమో. సో 1-2 ఇయర్స్ మీరు పేమెంట్ చేసిండ్రు, ఆ సేమ్ లోన్ ని నా పైనకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చా నేను? అవునండి, వెండర్ బీటీ అంటారు దాన్ని. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర నుంచి మీరు లోన్ తీసుకుంటున్నారు, బట్ ఆల్రెడీ నాకు లోన్ ఉంది, సో అందువల్ల మీకు లోన్ శాంక్షన్ చేస్తారు బ్యాంకు, యాజ్ ఏ క్లయింట్ గా మీరు లోన్ తీసుకుంటారు. సో నా బ్యాంక్ ఏదైతే నేను ఏదైతే బ్యాంకులో లోన్ తీసుకున్నానో ఆ బ్యాంక్ దగ్గర నుంచి నేను అవుట్ స్టాండింగ్ ఎంత ఉంది, లోన్ క్లోజర్ అమౌంట్ ఎంత ఉంది అనేది ఒక లెటర్ తీసుకొని రావాలి. దానికి ఒక సపరేట్ డిడి ఇస్తుంది ఫస్ట్ బ్యాంకు. నేను వెళ్ళి మీరు మీ పేరు మీద శాంక్షన్ అయిన లోన్కి ఏదైతే నా పేరు మీద డిడి ఇస్తుందో నా లోన్కి, ఆ డిడి తీసుకెళ్ళి నేను బ్యాంకులో క్లోజ్ చేసుకొని ఒరిజినల్స్ తీసుకొని వచ్చిన తర్వాత రిమైనింగ్ అమౌంట్ ఇంకేమైనా రావాల్సి ఉంటే నాకు ఇస్తుంది, రిజిస్ట్రేషన్ చేసుకుంటాము, క్లోజ్ అయ్యి. సో ఇప్పుడు నేను లోన్ తీసేసుకున్నా ఆల్రెడీ మీ దగ్గర నుంచి, ఒక హోమ్ లోన్ తీసుకున్నా, ఇల్లు తీసుకున్నా, అండ్ ఎవ్రీ మంత్ కొన్ని సంవత్సరాల వరకు బాగానే కట్టిన, దాని తర్వాత అన్నోయింగ్లీ సడన్గా లైఫ్ అనేది మనం అన్ఎక్స్పెక్టెడ్ ఉంటుంది కాబట్టి ఏదైనా జరగవచ్చు, ఏదైనా జరిగి కొన్ని నెలలు కట్టలేకపోయినా అనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ సమ్ మంత్స్, ఇప్పుడు ఏదైనా ఇంట్లో ఎవరికైనా, ఇప్పుడు చాలామందికి వ్యాధులు ఎక్కువైపోయినాయి, పెద్ద పెద్ద వ్యాధులు అంటే దీర్ఘకాల వ్యాధులు ఎక్కువైపోయినాయి, వీళ్ళకి పైసలు ఎక్కువ ఖర్చు అవుతున్నాయి, ఇన్సూరెన్స్లు అయిపోతున్నాయి, అలాంటి టైంలో పైసలు అక్కడ ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. సో అలాంటి టైంలో నేను ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఒక 6 మంత్స్ లోన్ కట్టలేదు, 3 మంత్స్ లోన్ కట్ట, యాక్చువల్గా నాకు తెలిసి అయితే 3 మంత్స్ లోన్ టైం టు టైం కట్టకపోతేనే ఇంటికి రావడం మొదలవుతుంటారు. సో 90 డేస్ క్రాస్ అవ్వగానే చాలామంది ఈ రికవరీ కోసమని వస్తూ ఉంటారు. సో ఈ పరిస్థితుల్లో చాలామంది ఉంటారు, అవునండి, రోజుకి వాళ్ళు ఎన్నో ఇళ్ళు తిరుగుతూ ఉంటారు. ఇఫ్ దిస్ ఇస్ ద కేస్, నాతో అవుతున్నది ఇదే, నేను చాలా ఇష్టంగా ఇల్లు కట్టుకున్నా, దాన్ని కాపాడుకోవాలనుకుంటున్నా, ఇంకేదైనా చేయొచ్చా? బ్యాంక్ ఏదైనా రిక్వెస్ట్ పెట్టడము, లెటర్ పెట్టడం, ఇలాంటివి ఏమైనా చేయొచ్చా? లైక్ మినిమం అమౌంట్స్ మనం మినిమం పేమెంట్ చేసుకొని బ్యాంకుకి వెళ్ళి ఉన్న సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసుకొని ఆ మేనేజర్ని రిక్వెస్ట్ చేసుకొని కొంచెం ఏదైతే వాళ్ళు మినిమం అడుగుతారో ఆ పేమెంట్ చేసుకొని ఆపుకుంటూ పోవచ్చు. కొన్ని బ్యాంక్స్ కొన్ని మారిటోరియం ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది, 1 ఇయర్, 6 మంత్స్ ఆ మారిటోరియం 1 ఇయర్ వరకు ఇచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్యాంకుకి వెళ్ళి మనం అరే లోన్ కట్టకపోయినా ఏం కాదు అనే నెగ్లిజెన్స్ వద్దండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాంకుకి వెళ్ళి మేనేజర్తో కూర్చొని, సార్ నా పరిస్థితి ఇది, ఉన్న పరిస్థితి ఇది, అంటే ఇవాళ రేపు చాలా వరకు బ్యాంక్స్లో కట్టండి అనే అంటాయి. బట్ మనం వెళ్ళి రియల్ సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే మారిటోరియం ఇచ్చే ఛాన్సెస్ ఉంటుంది, హోమ్ లోన్లో ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ ప్రాపర్టీ ఉంది కాబట్టి మారిటోరియం తీసుకొని దానికి మళ్ళీ వడ్డీ వేసి టెన్యూర్ని ఎక్కువ పెంచేసి, సో బ్యాంకు కూడా ఆల్రెడీ ఇంట్రెస్ట్ ఛార్జెస్ ఎక్కువ వస్తుంటాయి కాబట్టి ఆబ్వియస్లీ మారిటోరియం ఇచ్చే ఛాన్సెస్ ఉంటుంది. బట్ మనం వెళ్ళి కూర్చొని మేనేజర్ని రిక్వెస్ట్ చేసుకొని ఆ మారిటోరియం పీరియడ్ 6 మంత్స్ 1 ఇయర్ మనం రిక్వెస్ట్ చేసుకుంటే వస్తుందండి.
ఓకే, ఇంకా లేదు అంటే 90 డేస్ దాటింది అంటే ఆబ్వియస్లీ ఎన్పీకి వెళ్ళిపోతుంది, ఆక్షన్కి వెళ్ళిపోతుంది, ప్రాపర్టీ వెళ్ళిపోతుంది. అండ్ ఈ ఎన్పీకి వెళ్ళిపోతుంది అనేది నేను చాలాసార్లు విన్నా సార్ కొంతమంది చెప్తుంటే ఇట్లా. సో ఈ ఎన్పీకి వెళ్ళిపోవడం అనేది ఏంది? అండ్ చాలామంది ఎగ్జిక్యూటివ్స్ ఇంటికి వచ్చి ఇంకా మా చేతిలో ఏం లేదు, ఇప్పుడు వరకు మేమన్నా మేనేజ్ చేయగలిగినాం కొంచెం అంతో ఇంతో, బట్ ఇంకా నుంచి మేము మేనేజ్ చేయలేం ఎందుకంటే వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది మీది ఏదైతే ఈ కేసు ఉంది అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. సో ఇది ఏంది అసలు, దాని తర్వాత ఏం జరుగుతుంది? వాళ్ళు అసలు ఏ క్లయింట్కి కూడా ఐడియా ఉండదు అసలు దాని తర్వాత ఏంది, ఏం జరుగుతుంది, అసలు నేను ఏం చేయాలి అని. సో అసలు ఏంటి? అదే అండి, యాక్చువల్గా మనం ఈఎంఐ రెగ్యులర్గా ఎవ్రీ మంత్ మంత్ అండ్ మంత్ అని పే చేస్తుండాలి. ఎప్పుడైతే మనం 90 డేస్ కంప్లీట్గా 3 మంత్స్ ఈఎంఐ పే చేయకుండా వదిలేస్తామో అప్పుడు ఫస్ట్ బ్యాంకు ఎన్పీకి వెళ్తుంది అని ఒక నోటీస్ ఇస్తుంది, ఫస్ట్ నోటీస్ ఇస్తుంది. ఆ నోటీస్ ఇష్యూ అయిన రోజే మనం వెళ్ళి బ్యాంకుకి వెళ్ళి ఒక ఈఎంఐ కట్టుకొని ఎన్పీకి వెళ్లకుండా మళ్ళీ దాన్ని మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సో అది కూడా చేయకుండా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే బ్యాంకు మళ్ళీ సెకండ్ నోటీస్ ఇష్యూ చేసి యాజ్ పర్ ప్రాసెస్ ప్రకారం వాళ్ళు ఏదైతే అగ్రిమెంట్ ప్రాసెస్ ఉంటుందో ఆ ప్రాసెస్ ప్రకారం వాళ్ళు యాక్షన్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో అందువల్ల ఏ క్లయింట్ అయినా ఒక ఈఎంఐ అన్న మినిమం పే చేసుకొని 90 డేస్ లోపు మళ్ళీ ఒక ఈఎంఐ పే చేసుకొని మేనేజర్ని రిక్వెస్ట్ చేసుకొని సరే 2 ఈఎంఐస్ నేను మళ్ళీ పే చేస్తాను ఆ విధంగా రిక్వెస్ట్ చేసుకుంటూ పోతే మనకి ఆ క్రైసిస్ ఏదైతే ఒక 3-6 మంత్స్ మనకి ఫైనాన్షియల్ క్రైసిస్ ఇబ్బంది ఉంటుందో ఆ ఇబ్బంది నుంచి బయటపడి మళ్ళీ మనం రెగ్యులర్ ఈఎంఐ కట్టుకుంటున్నప్పుడు హెడేక్స్ లేకుండా ఉంటుంది. సిబిల్ అనేది ఒకప్పుడు ఎవరికి తెలియకపోతుండే, బట్ ఇప్పుడు అందరూ నోటి పైన ఉన్న ఆల్మోస్ట్ అవేర్నెస్ వచ్చింది, అందరికీ అవేర్నెస్ వచ్చింది. హోమ్ లోన్కి వచ్చేసరికి సిబిల్ ఎంత ఉండాలి? యాక్చువల్గా ఏంటంటే ఇంతకుముందు ప్రీవియస్ డేస్లో సిబిల్ స్కోర్ ఏదైతే నెంబర్ ఉంటుందో 300-900 సిబిల్ స్కోర్ అనేది బేసిక్గా ఆ నెంబర్ పారామీటర్గా తీసుకొని ఇంతకుముందు చాలా వరకు బ్యాంక్స్ నాకు నా నెంబర్ 750 సిబిల్ స్కోర్ ఉంటేనే ఇస్తా, 700 సిబిల్ స్కోర్ ఉంటేనే ఇస్తా అనేది ఒకప్పుడు ఉండేది ఓల్డ్ డేస్లో. బట్ బ్యాంక్స్ కూడా ఏంటంటే మారిపోయాయండి. అంతకుముందు మీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బాగాలేక ఎన్ని సెటిల్మెంట్లు చేసినా ఎన్ని డిపిడిస్ డిలే పేమెంట్స్ ఉన్నా కానీ ఈ లేటెస్ట్ 1 ఇయర్ నుంచి లేటెస్ట్ 2 ఇయర్స్ నుంచి మీ రీపేమెంట్ ఎలా ఉంది, రీపేమెంట్ ట్రాక్ బాగుంది అనుకోండి, ఆ రీపేమెంట్ ట్రాక్ చూసుకొని 650 సిబిల్ స్కోర్ ఉన్న 750 సిబిల్ స్కోర్ ఉన్న బ్యాంక్స్ లోన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. బట్ నేను చెప్పిన విధంగా లేటెస్ట్ 1 ఇయర్లో చెక్ బౌన్సెస్ కానీ డిలే పేమెంట్స్ కానీ లేకుండా ఉంటే మనం ఫైట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. కొన్ని బ్యాంక్స్ ఉన్నాయి, ఇప్పుడు చాలా బ్యాంక్స్ కూడా మనకి లేటెస్ట్ 1 ఇయర్ లోన్ ట్రాక్ చూపించి చెక్ బౌన్సెస్ ఏమీ లేవనుకుంటే 100% లోన్ వస్తుంది అండి. స్కోర్ 600 ఉండనివ్వండి, 580 ఉండనివ్వండి. సో బట్ మినిమం ఉంటుంది, బట్ ఆ రేంజ్ లో ఉన్నప్పటికీ కూడా మనం చేయొచ్చు. అండ్ జనరల్గా చాలా లోన్స్కి మనకి అకౌంట్లో పడే పైసల గురించి చూసుకుంటే కొంతమందికి అసలు అకౌంట్లో పైసలు పడవు, వీళ్ళకి అకౌంట్తో సంబంధం లేదు. నామకే వాస్తే ఇట్లా ఒక అకౌంట్ ఉంటుంది అంతే, కానీ వీళ్ళు సంపాదిస్తుంటారు. అవునండి, వీళ్ళకి చేతిలో పైసలు వస్తుంటాయి. కొంతమందికి దాంట్లో కూడా ఫార్మ్ 16 ఉంటుంది, కొంతమందికి అది కూడా ఉండదు. అవునండి, అసలు ఐటీ రిటర్న్స్ అనేవే అసలు వాళ్ళకి సంబంధం లేకుండా ఉంటారు. సో ఇఫ్ దిస్ ఇస్ అ కేస్, వీళ్ళది ఎట్లా వాళ్ళది ఎట్లా? ఒకవేళ పైసలు వస్తున్నాయి కానీ అకౌంట్లో పడట్లే, కానీ ఫార్మ్ 16 ఉంది, ఇంకొకరికి అసలు అది కూడా లేదు, ఏంది పరిస్థితి? సో అది ఐదర్ సెల్ఫ్ ఎంప్లాయ్ అంటే బిజినెస్ చేసే వాళ్ళు కావచ్చు, అదే సాలరీడ్ వాళ్ళు ఫార్మ్ 16 లేకపోయినా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైలింగ్ చేయలేకపోయినా డిఎంఎస్ అసోసియేట్స్ 100% హెల్ప్ చేస్తుంది. మా నెంబర్కి కాల్ చేయండి, మేము గైడ్ చేస్తాం. దానికి ఏంటంటే ఈ ఐటీ రిటర్న్స్ లేకపోయినా ఇంతకుముందు నేను మీకు ఒకసారి చెప్పినట్టు పర్సనల్ డిస్కషన్ అని ఉంటుంది. పీడీలో మీ ఇన్కమ్ ఉంది బట్ ప్రజెంట్ ఐటీ లేవు, సో ఇబ్బంది అవుతుంది అనుకుంటే లోన్లు ఇచ్చే బ్యాంకులు చాలా వచ్చాయండి. సో ప్రూఫ్ లేకపోయినా కూడా పర్సనల్ డిస్కషన్ బేస్ చేసుకొని మీ ఇన్కమ్ అర్థం చేసుకొని మీకు మినిమం ఇన్కమ్ ఉంది, మీకు డైరీ ఫామ్ ఉంది, ఎక్కడో సిటీ చివరిలో డైరీ ఫామ్ ఉంది, బట్ మీకు అవేర్నెస్ లేక ఐటీలు కడతలేరు, బట్ మీ ఇన్కమ్ రెగ్యులర్గా ఉంది, మీ పేరు మీద ఆల్రెడీ ఒక పర్టికులర్ లీజు తీసుకున్న ప్లేస్ ఉంది, మీకు రెగ్యులర్ అకౌంట్లో ట్రాన్సాక్షన్స్ యావరేజ్ బ్యాంకింగ్ బ్యాలెన్స్ అంటారు ఏబీబీ, ఆ ఏబీబీ మినిమం ఒక 20,000 ఆర్ 30,000 ఈఎంఐకి మీట్ అవుతుంది అనుకున్నప్పుడు ఐటీ రిటర్న్స్ ఫార్మ్ 16 మ్యాండేటరీ అనేది లేదండి. సో ఆ విషయంలో 100% డిఎంఎస్ అసోసియేట్స్ మీకు ఐటీలు ఉన్నా లేకపోయినా ఫార్మ్ 16 ఉన్నా లేకపోయినా డిఎంఎస్ అసోసియేట్స్ వేరేజ్ లైక్ అంటే నేషనల్ బ్యాంక్స్ రుణా లేకపోతే ఎన్బిఎఫ్సిస్ రుణా ఏదో ఒక తీరుగా మేము హెల్ప్ చేయగలుగుతాం అండి. ఓకే, హోమ్ లోన్ విషయాన్ని దట్ ఈస్ ద ఎలిజిబిలిటీ ఆఫ్ డిఎంఎస్ అసోసియేట్స్. సో వీళ్ళు
ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మీ అకౌంట్తో, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మీ సిబిల్తో, దే కెన్ డీల్ విత్ ఇట్. కాబట్టి వాళ్ళకి సంబంధించిన నంబర్స్ని కింద స్క్రీన్ పైన మేము ప్లే చేస్తూ ఉంటాము. కొంచెం బిజీ వచ్చినప్పటికీ, కొన్ని కాల్స్ జర కొంచెం అటు ఇటుగా కొలాప్స్ అవుతున్నప్పటికీ, దే విల్ డెఫినెట్లీ టేక్ యువర్ కాల్. కాబట్టి కొంచెం మెల్లగా టైం చూసుకొని ట్రై చేస్తూ ఉండండి. అండ్ మీ ఏదైతే కావాల్సిన లోన్ రిక్వైర్మెంట్ ఉందో అండ్ మీ అకౌంట్తో ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అన్నిటినీ కూడా మీరు ఓపెన్గా డిస్కస్ చేయొచ్చు. అండ్ దాన్ని కూడా వాళ్ళు ఎట్లా మేనేజ్ చేయాలో అట్లా మేనేజ్ చేస్తూ మీకు లోన్ ఇప్పించగలుగుతారు. దట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ డిఎంఎస్ అసోసియేట్స్. కాబట్టి వాళ్ళు ఇక్కడ ఉన్నారు కాబట్టి తప్పకుండా వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. అండ్ మీకు ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో వాటన్నిటినీ కూడా హ్యాపీగా తీర్చుకోవచ్చు. ఒక ఇంటి మనుషులు అవ్వచ్చు అబ్బా బేసిక్గా మీరు. కాబట్టి తప్పకుండా వాళ్ళకి ఫోన్ చేయండి అండ్ చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.